మరి సభను జయప్రదం కావిస్తున్నారు. పల్లకి కదులుతా ఉండే పల్లకి మసే బోయిలు ఎంతమంది ఉన్నారని అంటారు. అదేవిధంగా ఈరోజు సాకం నాగరాజు గారు కానీ, కోట పురుషోత్తమ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, సురేష్ కానీ, విజయనాయుడు గారు కానీ, ఇట్లా చాలామంది ఎంతో కష్టపడి ఈరోజు దీన్ని నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా మీరందరూ కొన్ని సూచనలు చేశారు. ఉమామహేశ్వరరావు సోదరుడు చక్కని సూచనలు చేశారు. అదేవిధంగా భూమనన్న కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రాసాని గారు కానీ అందరూ కూడా మంచి సూచనలు ఇచ్చారు. ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు సపోర్ట్ ఇవ్వడానికి మేమున్నాము. విషయాన్ని ముందుకు తీసుకోగలగాల్సిన వాళ్ళు మీరే అని చెప్పనేసి నేను చెప్తూ, భూమనన్న చెప్పినట్టు అవార్డు ఇవ్వడానికి మేము కూడా ముందే నిశ్చయించుకున్నాము. మనం మళ్ళీ కూర్చుందాము, ఒక కమిటీలాగా వేసుకొని మనం అందరం కూడాను నా ఉద్దేశం కూడా అదే నేను పొద్దునే చెప్పాను మీకు. ఇది ఈరోజు నాంది మాత్రమే. ఈరోజు మొట్టమొదటిసారి మనం మరి మొదలుపెట్టాము రచయితలతో, కళాభిమానులతో, మరి సాహిత్యాభిమానులతో అందరితో కలిపి ఒక మీటింగ్ చేయాలని చెప్పనేసి. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఇది ఒక కార్యక్రమంగా మనం పెట్టడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఏదో మళ్ళీ ఒక సంవత్సరంకు మనం చేయకుండా ఈ మధ్యలో కూడా మీరు ఎన్నైనా సరే మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేయాలన్నా మీ ఓపిక అందినంత వరకు నేను ముందుంటాను. ఆ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించేదానికి నేను ముందుంటాడని నేను మాట ఇస్తూ, కానీ దాని నిర్ణేతలు, దాన్ని చేయాల్సిన వాళ్ళు, కార్యనిర్వాహకులు మీరే ఉండి, మీరే ముందుండి నడిపిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. నేను ఏదైనా మీ వెనకుండి సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉండానని నేను మీకు మాట ఇస్తూ, నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎంతో ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది. కానీ కడుపులో మరి పేగుల జిర్రులు మెదులుతున్నట్టుంది నాకైతే. ఎందుకంటే ప్రశాంతంగానే ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఇక్కడ కూర్చున్నాను, కానీ మరి బయట ఎన్నో 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 జరిగిపోతున్నాయి, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నా కానీ మరి పిఏ బాలకృష్ణ గారు కానీ ఆన్సర్ చేయమని తర్వాత నేను ఆన్సర్ చేస్తానని చెప్పాను. ఈరోజు రావణ కాష్ట దాన్ని ఏమనాలో తెలియదు, కానీ మన భూమన్ సోదరు గారు చెప్పినట్టు ఏకగ్రీవంగా ఎన్నికైనాను నాకు ఆశీర్వదించండి అంటే ఆయన మనసు ఎంత బాధపడిందో. ఈరోజు అవన్నీ పర్వాలు జరుగుతున్నాయి, జరిగినా కానీ నేను అన్నీ వదిలేసేయడం మనందరి కోసం నేను ఇక్కడ కూర్చొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పనేసి ఉద్దేశంతో ఇక్కడ నేను కూర్చున్నాను. ఎక్కడికి కదలకుండా జయదేవ్ ముందే వెళ్ళిపోయాడంటే ఆయనకు చాలా సమస్యలు వచ్చాయి కాబట్టి ఆయన ఇక్కడ కూర్చొని మాట్లాడలేరు కాబట్టి ముందే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇటువంటి వాతావరణంలో నేను ఇంతకుముందే చెప్పాను, మీరు సమాజాన్ని నిర్దేశించేటటువంటి వాళ్ళు మన రచయితలే అని చెప్పనేసి మీరందరూ కూడా దీన్ని ముందుండి మీరు నడిపించాలని, అవార్డును ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని, మనం అందరూ కూడా మీరందరూ ఒక కమిటీగా వేసుకోండి, నాన్నగారి బుక్స్ అంతా కూడా మరి చదివి విశ్లేషణ రాస్తారని మన చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా రాసాని గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు, భూమని గారు చెప్పారు. ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ మరి ఏమీ ఉండే అవకాశమే లేదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్నీ ఒక్కటే. అందరూ కూడా మనం అందరం కలిసి ఎక్కడెక్కడైతే రచయితలు ఉన్నారో అందరిని కూడా, ఇంకా నాకు తెలియని వాళ్ళందరిని కూడా మీరే రప్పించి మీరే చూడాలని చెప్పి నేను కోరుకుంటూ, బాధ్యతలన్నీ మీరు తీసుకోవాలని, సపోర్ట్ మటుకు నేను ఇస్తానని చెప్పనేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ నాన్నగారు.